అవినీతి వాటాల వీడియోతో చంద్రబాబు పరువును నిలువునా తీసేసిన మంత్రి ఆది. చంద్రబాబు నాయుడు అవినీతి గురించి బీజేపీ నేతలు జాతీయ నాయకత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారని సమాచారం. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇస్తున్న నిధులు, ప్రాజెక్టుల నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని బీజేపీ నేతలు ఎప్పటి నుంచో ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఆరోపణలనే టీడీపీ నేతలు కొట్టిపారేస్తున్నారనుకోండి, అది వేరే సంగతి. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత రెండు పార్టీల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. బడ్జెట్కు ముందు వరకు బీజేపీ నేతలు తమ ఆరోపణల్ని తెర వెనుక నుంచే చేసేవారు. బడ్జెట్ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో ఏకంగా మీడియా సమావేశాల్లోనూ, టీవీ చర్చల్లోనూ చంద్రబాబు అవినీతిపై బహిరంగంగానే ధ్వజమెత్తుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డి వీడియో, ఆడియో టేపులు బీజేపీ నేతలకు లడ్డూల్లాగా దొరికాయి. జమ్మలమడుగులో జరిగిన కార్యకర్తల సమావేశంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ తన సంపాదనలో ఎవరెవరికి ఎంతెంత వాటాలు పంచుతున్నది స్పష్టంగా చెప్పారు. వాటాల పంపిణీలో చంద్రబాబు చేసిన పంచాయతీ, ఐఏఎస్ అధికారులు సాక్ష్యాలుగా ఉన్న విషయంపై మంత్రి చెప్పిన మాటలు దుమారాన్ని రేపుతున్నాయి. మంత్రి చేసిన వ్యాఖ్యలపై సహచర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు నోరు విప్పడం లేదు. దాన్ని అవకాశంగా తీసుకున్న బీజేపీలోని కొందరు నేతలు మంత్రి వీడియో, ఆడియో టేపుల్ని జాతీయ నాయకత్వానికి పంపారట. ఇంతకాలం చంద్రబాబుపై చేస్తున్న అవినీతి ఆరోపణలకు ఆధారాలుగా ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యల్ని అమిత్ షా ముందు ఉంచారట. అంతేకాకుండా ఫిర్యాదు కాపీలను ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు కీలకమైన మంత్రులు, ఇతర ముఖ్య నేతలకు కూడా అందజేశారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఓటుకు లోటు కేసు నుంచి బయటపడడానికే చంద్రబాబు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులు దుర్వినియోగం అవుతున్నాయని బీజేపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఫిరాయింపు మంత్రి చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు మరింత ఇబ్బందుల్లో పడినట్లయింది.